సభ్యులు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టును సవాలు చేస్తున్న బైబిల్ ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా ఇప్పటికే ఎన్నో పాఠాలు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మీరు ఇప్పటికే విన్నారు బైబిల్ శాస్త్రం కంటే గొప్పది అన్న సంగతి మీరు గ్రహించారు దానికి ప్రధాన కారణం శాస్త్రవేత్తలు దేవుణ్ణి తెలుసుకోవడానికి అవసరమైన అవకాశం ఇచ్చిన దైవజ్ఞాన గ్రంథమైన బైబిల్ను ప్రక్కన పెట్టి ప్రకృతిలోనికి వెళ్ళారు సత్యాన్వేషణ పేరుతో పరిశోధన పేరుతో దేనినైతే ఆధారం చేసుకోవాలో ఆ వాక్యాన్ని ప్రక్కన పెట్టడం వలన వాళ్ళు సత్యానికి దూరంగా వెళ్ళిపోయారు స్వార్థపరులుగా బ్రతుకుతున్నారన్న సంగతి మీకు తెలుసు ఇక ఈ ప్రపంచాలు దేవుని వశమైతే ప్రపంచంలో జరుగుతున్న ప్రతిదీ దేవుని హస్తంలో ఉంటే ఆ దేవుని మాటను ప్రక్కన పెట్టడం వలన నాటి నుండి నేటి వరకు శాస్త్రవేత్తలు అనేక విషయాలలో విఫలమవుతూనే వచ్చారు మరి ఇటీవల కాలంలో మరి కొత్తగా మనం చూస్తుంటే ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఇటీవల కాలంలో తెర మీదకు తీసుకొచ్చిన ఒక ప్రాజెక్టు దీనిని బట్టి వీళ్ళు ప్రకటించింది ఏమిటంటే మేము దేవుని రహస్యాన్ని కనుగొన్నాం మానవుల సృష్టిలో మానవుణ్ణి సృష్టించడం వెనక దేవుడు ఉపయోగించిన టెక్నాలజీ మాకు తెలిసిపోయింది ఆయుష్ను మేము పెంచగలం సృష్టికర్త రచన మాకు తెలిసిపోయింది సృష్టికర్త రచన మేము గమనించాం తెలిసిపోయింది ఛేదించాం 2011లో అమెరికా శాస్త్రవేత్తలు నాసా శాస్త్రవేత్తలు ఆర్భాటంగా ఈ సంగతిని ప్రకటించారు మరి అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సైతం వారి పరిశోధనలను మెచ్చుకుంటూ వాళ్ళు చేసిన ప్రకటనను ఆహ్వానిస్తూ హర్షం వ్యక్తం చేసినట్లుగా మరి వార్తాపత్రికలలో మీడియాలో మనం చూసాం వారన్న మాట ఒక్కటే సృష్టికర్త పని అయిపోయింది అన్నారు సృష్టికర్త పని అయిపోయిందిక మేమన్నీ ఛేదించాం మరణాన్ని జయించబోతున్నాం అని ఆర్భాటంగా ప్రకటించారు 2003 కల్లా ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టును సిద్ధం చేసి మనిషిని మృత్యుంజయుణ్ణి చేస్తాం అని ప్రకటించారు ప్రేమైన దేవుని పిల్లలారా ఆ తర్వాత జరిగింది మీకు తెలుసు 2003 గడిచింది 2012 వచ్చింది కానీ ఇంతవరకు అది ప్రకటించిన శాస్త్రవేత్తలు ఎవరూ కనిపించలేదు ప్రాజెక్టు జాడ లేనే లేదు అమెరికా అధ్యక్షులు ఎవరు మాట్లాడడం లేదు నాసా శాస్త్రవేత్తలు ఎవరు నోరు మీదపడడం లేదు ఇంతకీ ఏం జరిగిందంటే మీకు తెలియంది కాదు ఆ ప్రాజెక్టు ఫెయిల్ అయ్యింది ఎందుకు ఈ ప్రాజెక్టు ఫెయిల్ అయ్యింది వీళ్ళు దేనిని ఆధారం చేసుకొని ముందుగా ఆర్భాటంగా తొందరపడి ఈ ప్రకటనలు చేశారు ప్రకటనలు చేసిన వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు ఎక్కడ పొరపాటు జరిగింది వీరంటున్నట్టుగా మానవ ఆయుష్కాలాన్ని పెంచటం సాధ్యమేనా ఈ ప్రశ్నలతో ఈ పాఠాన్ని మనం పరిశోధన చేద్దాం శాస్త్రవేత్తల పరిశోధనల్లో శాస్త్ర ప్రపంచంలో ఒక అనూహ్యమైన మలుపు తిప్పిన ఒక శాస్త్రవేత్తే గ్రెగరీ మెండల్ అనే ఒక శాస్త్రవేత్త ఇతను అప్పటి వరకు శరీర ధర్మశాస్త్రాన్ని పై పైన చూసి మానవుడు అంటే తల మొండెం కాళ్ళు చేతులు మహా అయితే అందులో ఉన్న అవయవాలు జీర్ణ వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థ విసర్జక వ్యవస్థ ఆ తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ ఇలా ఒక 5 వ్యవస్థలతో కూడింది మానవ ఆకారం అని ఇంతవరకే చదువుకుంటున్నా శరీర ధర్మశాస్త్రంలో అనూహ్యమైన మార్పులు తెచ్చినవాడు మరి గ్రెగరీ మెండల్ అనే ఒక చర్చి ఫాదర్ ఇతను చేసిన పరిశోధనలు మీకు తెలుసు
బైబిల్ చదివి బైబిల్లో ఉన్న దేవుని జీవాన్ని ప్రకటించవలసిన ఈయన జీవశాస్త్రవేత్తగా అవతారం ఎత్తాడు. యేసుక్రీస్తులో దాగి ఉన్న జీవాన్ని ప్రకటించవలసిన ఈ శాస్త్రవేత్త బటానీ మొక్కలపై పరిశోధన చేశాడు. బటానీ మొక్కలు కొన్ని పచ్చగాను, కొన్ని పసుపు పచ్చగాను, కొన్ని ముడతలవిగాను, కొన్ని గుండ్రంగా ఉన్నవిగాను కనిపించేసరికి వాటిపై పరిశోధన ప్రారంభించి ఇవి గుండ్రంగా రావడానికి గాని, ముడతలతో రావడానికి గాని, పచ్చగా రావడానికి గాని, పసుపుగా ఉండడానికి గాని గల కారణం వీటిలో ఒక ప్రత్యేకమైన కారకాలు ఉన్నాయి అని ప్రకటించాడు. ఇంతకీ ఆయన ఎవరు? ఒక చర్చి ఫాదర్. ఒకనాడు పౌలు మొదటి శతాబ్దంలో ఈయన కూడా మొక్కలను చూశాడు. గోధుమ మొక్కలు, వృక్షాలు, సమస్త జంతు, సమస్త జీవులు వీటిని చూసి ఈయన పరిశోధన చేసి పౌలు ఆయన చెప్పిన విషయం ఏమిటంటే విత్తనము చచ్చితే ఏమవుతుందన్నాడు? బ్రతికింపబడుతుంది. ఆయన మొక్కను చూశాడు, విత్తనాన్ని చూశాడు, ఈయన విత్తనాన్ని చూశాడు. ఆయన గోధుమ గింజను చూశాడు, ఈయన బఠానీ గింజను చూశాడు. ఆయనకేమర్థమైంది అంటే ఒక గింజ విత్తితే నేలలో పాతితే అది చచ్చిపోయి తర్వాత ఏమవుతుందన్నాడు? బ్రతుకుతుంది అన్నాడు. అదే వాక్యాన్ని చేతబట్టిన ఈ చర్చి ఫాదర్ మాత్రం అదే గింజను చూశాడు, జన్యు శాస్త్రానికి బాటలు వేశాడు. జన్యు శాస్త్రానికి ఇక ఈయన వేసిన ఈ బాటలో మరొక వ్యక్తి పయనించాడు. 1965వ సంవత్సరం అండి, మన దేశానికి చెందినవాడు సర్ హరగోవింద ఖురానా. ఈయన దీనిని మరింత ముందుకు తీసుకెళ్ళాడు. మరింత ముందుకు తీసుకువెళ్ళి కృత్రిమంగా న్యూక్లయిడ్లను చేర్చి కృత్రిమంగా జన్యువులలో మార్పులు తేవచ్చు అని ప్రతిపాదించాడు. కొన్ని ప్రయోగాలు చేశాడు. తమ్ముడు బాక్స్ వస్తుందా? కృత్రిమంగా కొన్ని ప్రయోగాలు చేశాడు. కృత్రిమమైన జన్యువులను సృష్టించడం ప్రారంభించాడు. ఇది 1965వ సంవత్సరంలో. ఇక ఈ పరిశోధనలు మరింతగా ముందుకెళ్ళాయి. 1960వ సంవత్సరం నుంచి 1970 సంవత్సరాల వరకు, 1960 నుంచి 1970 వరకు ఇదిగో ఈ జన్యువులపై విస్తృతమైన పరిశోధన జరిగింది. ఈ జన్యువులపై ఇక 1970వ సంవత్సరం రాగానే ట్రాన్స్జెనిక్ జెనెటిక్ ఇంజనీరింగ్కి బాటలు వేశారు. ట్రాన్స్జెనిక్ జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఈరోజు మనం చూస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ కానివ్వండి, క్లోనింగ్ కానివ్వండి, దీని నుంచి ఆవిర్భవించినవే. క్లోనింగ్ కానివ్వండి, టెస్ట్ ట్యూబ్ బేబీ కానివ్వండి, ఇవి ఈ ట్రాన్స్జెనిక్ జెనెటిక్ ఇంజనీరింగ్ నుంచి ఆవిర్భవించినవి. అంటే దీని ప్రకారం ఈ ట్రాన్స్జెనిక్ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్నారు. అవేమిటంటే జంతువులోనైనా, మొక్కలలోనైనా, చివరికి మనుష్యులలోనైనా పనికిరాని లక్షణాలను తీసివేసి, జన్యువులలో పనికిరాని లక్షణాలను తీసివేసి ఉపయోగకరమైన లక్షణాలను అతికించవచ్చట. అదే ట్రాన్స్జెనిక్ జెనెటిక్ ఇంజనీరింగ్. ఉపయోగకరమైన లక్షణాలను చూపించవచ్చట. దీనివల్ల ఎన్నో లాభాలను చెప్పారు. ఉదాహరణకు మంచి పండ్ల ఉత్పత్తి. ఈరోజు మనం అనేక పండ్లు హైబ్రిడ్ అంటున్నాం మనం. మరి ఎక్కువ ఉత్పత్తి, తర్వాత మంచి లక్షణాలను డెవలప్ చేసి మంచి పండ్ల ఉత్పత్తిని చేయొచ్చు. ఆ తర్వాత ఈ పద్ధతిని ఉపయోగించి జంతువుల ఉత్పత్తి, మాంసపు ఉత్పత్తి అధికంగా చేయొచ్చు అంటున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇలా పరిశోధనలు కొనసాగిన తర్వాత అండి, పరిశోధనలు కొనసాగిన తర్వాత
డిఎన్ఏను కూడా కనుగొనే స్థాయికి చేరుకున్నారండి. డిఎన్ఏ అంటే కణంలో కణాన్ని నియంత్రిస్తూ జీవిని నియంత్రించే ఒక మూల పదార్థం, దాన్ని జీవ పదార్థం అంటారు. జీవ పదార్థం కణంలో ఉండేటువంటి జీవ పదార్థం. మరి బ్రిటన్కు చెందినటువంటి శాస్త్రవేత్త జాన్ హ్యారిస్ అనేటువంటి వ్యక్తి ఈ డిఎన్ఏని విశ్లేషించి ఒక విషయాన్ని ప్రకటించాడు. అదే మానవ జీవిత కాలాన్ని 1200 సంవత్సరాల వరకు మనం పొడిగించవచ్చు అని ఈ వ్యక్తి ప్రకటించాడు. బ్రిటన్కు చెందిన ఈ శాస్త్రవేత్త జాన్ హ్యారిస్ అనే శాస్త్రవేత్త 1200 సంవత్సరాల వరకు మానవ జీవితాన్ని పొడిగించవచ్చు. ఎలా పొడిగిస్తావు నువ్వు మానవ జీవితాన్ని అని మనం ప్రశ్నిస్తే ఆయన ఏమంటున్నాడు అంటే, ఈ డిఎన్ఏలోనే మనిషి మరణించడానికి కారకాలైన అనేక పదార్థాలు, అనేక కారకాలు ఈ డిఎన్ఏలో కనిపిస్తున్నాయి. ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు ఇదిగో ఈ డిఎన్ఏలు కారణమవుతున్నాయి. వాటిని మనం గుర్తించి వాటిని తొలగించి వాటి స్థానంలో మంచి డిఎన్ఏలను ఏర్పాటు చేసామనుకోండి, ఆ ప్రాణాంతక వ్యాధుల నుంచి మనిషిని రక్షించవచ్చు అంటున్నాడు. అంటే ఇతని ఉద్దేశం ఏమిటంటే, తల్లిదండ్రుల నుంచి చాలా వ్యాధులు అనువంశికంగా వస్తాయి. మీకు తెలుసా సంగతి, తల్లిదండ్రుల్లో ఎవరికైనా మధుమేహం ఉందనుకోండి, అదే షుగర్ వ్యాధి, అది తర్వాత తమ తరాలలో, పిల్లల తరాల్లో కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది, వంశపారంపర్యంగా వస్తుంది. అలాగే పూర్వీకులు ఎవరైనా గుండె సంబంధిత వ్యాధులతో మరణించిన చరిత్ర ఉందనుకోండి, ఆ తరువాత తరాలలో కూడా ఈ వ్యాధి తప్పనిసరిగా ఎవరో ఒకరికి కనిపిస్తుంది, గుండె సంబంధిత వ్యాధులు. ఇకపోతే బట్టతల ఉంది చూసారా, ఇది కూడా మరి హెరిడిటీ అంటున్నారు, అనువంశికత. ఇలా కొన్ని 100 సంఖ్యల్లో అనువంశిక రోగాలు ఉన్నాయి. అనువంశిక రోగాలు తల్లిదండ్రుల నుంచి తర్వాత తరాలకు సంక్రమించే రోగాలు. ఇతను ఏమంటున్నాడు అంటే, ఈ రోగాలకు కారణమయ్యే ఈ డిఎన్ఏలను మనం గుర్తించి ఈ ట్రాన్స్జెనిక్ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా వాటి స్థానంలో మంచి డిఎన్ఏలను ప్రవేశపెట్టడం ద్వారా మనిషి ఆయుష్కాలాన్ని మనం సుమారు 1200 సంవత్సరాల వరకు పెంచవచ్చు అని ఒక అంచనాకు వచ్చాడు. ఒక అంచనానికి వచ్చి అది మేము సాధిస్తాం అన్నారు. అది కూడా ఎప్పట్లోగా సాధిస్తామన్నారు, ఎప్పట్లోగా సాధిస్తామన్నారండి, 2003. ఇతను ఈ మాట అన్నాడండి 1200 అని. ఒక రకంగా ఆలోచిస్తే అది రైటే అనిపిస్తుంది, నిజమే అనిపిస్తుంది. మనిషికి అంత ఆయుష్కాలం ఉంటుందంటే ఉంటుంది. అతను 1200 ప్రకటించాడు అంటే దాని వెనక ఒక కారణం ఉందండి. రైటే, 1200 రైటే. ఇదే దానిలో ఏది రైటు అని అంటే, మనిషి ఆయుష్కాలం 1200 వరకు వెళ్ళడం రైటే, కానీ ఇప్పుడు పెంచడం అనేది అసాధ్యం. కారణం ఏమిటంటే, మొదటి కాలంలో, ప్రారంభ కాలంలో, ఆది కాలంలో దేవుడు మనుషులకు ఆయుష్కాలం ఎంత ఇచ్చాడండి, ఎంత ఇచ్చాడండి, సుమారు 1000 సంవత్సరాలు. ఇతను చేసిన క్యాలిక్యులేషన్స్లో ఇదిగో జబ్బుల వల్ల చచ్చిపోతున్నారు, ఈ కారణాల వల్ల, ఆ కారణాల వల్ల, ఈ జన్యువుల వల్ల, ఆ జన్యువుల వల్ల అని లెక్కలు కట్టి, ఇవన్నీ లేకుండా ఉంటే మనిషి ఎంతకాలం బ్రతకగలడని ఒక అంచనాకు వచ్చాడు. ఇవన్నీ లేకపోతే మనిషి 1200 సంవత్సరాలు బ్రతకొచ్చు అని తేలింది. ఇప్పుడు ఇతను ఏమనుకున్నాడు, ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఈ చావుకు కారణమయ్యే డిఎన్ఏలు అన్నింటినీ తొలగించేసి 1200కు సులువుగా పంపిద్దాం అనుకున్నాడు. 1200 అని నీకు తేలిన లెక్క రైటే గానీ, కానీ ఇప్పుడు నువ్వు దానిని ఆ సంఖ్యకు తీసుకువెళ్ళడం అసాధ్యం. అది అతనికి అర్థం కాలేదండి. 1200 నీకు తేలిందే ఒక లెక్క, అది నిజమే. ఎందుకంటే ప్రారంభంలో మనిషికి దేవుడు ఇచ్చిన ఆయుష్కాలమే సుమారుగా 1000 సంవత్సరాలు.
వెయ్యి సంవత్సరాలు. మీకు తెలుసు బైబిల్లో అత్యధిక సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరండి? ఏమండి? మెతూషెల. ఎన్ని సంవత్సరాలు? ఏమండి? 969. ఆదికాండం 5:27. మెతూషెల దినములు 969 సంవత్సరాలు అంటున్నాడు. ఏమండి? ఇక ఇతను అంటున్నది ఒకవేళ సాధ్యమవుతుందా? చాలా మంది సాధ్యమవుతుందనే నమ్మారండి. వారి ఈ సంగతిని కనుగొన్న తర్వాత వాళ్ళు ఆడిన ఒక మాట, దేవుని పనిక సరి అయిపోయింది అన్నారు. వీళ్ళు ఎంత ధైర్యంగా ఎందుకు అంటున్నారు అంటే శాస్త్రం మీద ఉన్న నమ్మకం వాళ్ళకి. శాస్త్రవేత్తలకండే అహం ఎక్కువ, గర్వం ఎక్కువ, ఏదైనా సాధించగలమనే గర్వం ఎక్కువ. సృష్టిని బట్టి, సృష్టిలో జరుగుతున్న కార్యక్రమాలను బట్టి, సృష్టిలో ఉన్న పదార్థంలో ఉన్న సూత్రాలను బట్టి ఏవో కొన్ని సాధించవచ్చు. మీకు తెలుసు న్యూటన్ సూత్రాలు ఎన్నో ఉన్నాయి. న్యూటన్ కొన్ని సూత్రాలను ప్రతిపాదించాడు. న్యూటన్ సూత్రాలతో మనిషి చాలా సాధించాడు. నీళ్లపై అతి బరువైన కొన్ని వేల టన్నుల బరువైన ఓడను న్యూటన్ సూత్రం ద్వారా నడిపించగలుగుతున్నాడు. కొన్ని వేల టన్నుల బరువు మునిగిపోకుండా, కొన్ని వేల టన్నుల బరువు ఉన్న విమానాన్ని ఆకాశంలో ఎగిరేలా చేస్తున్నాడు న్యూటన్ సూత్రాల వలన. న్యూటన్కి ఈ సూత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా అండి? ప్రకృతిలో కదులుతున్న ప్రతి పదార్థం నుంచి దీన్ని నేర్చుకున్నాడు. ఇలా మనిషి ప్రకృతిలో శాస్త్రాన్ని బట్టి చాలా సాధించాడు, కాదనడం లేదు, చాలా సాధించాడు. ఆ శాస్త్రం వలన కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఇది కాదనడం లేదు. కానీ శాస్త్రం వలన ఉపయోగాల కంటే చరిత్రలో నష్టాలు ఎక్కువ జరిగాయని మర్చిపోకండి. శాస్త్రం వలన చరిత్రలో ఉపయోగాల కంటే, లాభాల కంటే నష్టాలు ఎక్కువగా జరిగాయి. మీకు తెలుసండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి ఒక మేధావి, అణుబాంబు తయారీకి మరి సూత్రధారుడు, అతను సూత్రాన్ని తయారు చేశాడు. వెంటనే అమెరికా ఏం చేసింది? అణుబాంబును తయారు చేసింది. తయారు చేసినప్పుడు మరి ఐసన్ హ్యూవర్ అనేటువంటి ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఐసన్ హ్యూవర్, ఆయన ప్రకటించిన ప్రకటన ఒకటి మీకు చెప్పాలి. ఇప్పుడు ఆ రోజు ఆయన ఏమన్నాడు తెలుసా అండి? అమెరికా అణుశక్తిని శాంతి పదంలోనే ఉపయోగిస్తుంది, ప్రపంచ దేశాల శాంతి కోసం ఉపయోగిస్తుంది, శాంతి పదంలో శాంతి అవసరాల కోసం, దేశాల మధ్య శాంతి స్థాపన కోసం ఈ అణుశక్తిని మేము ఉపయోగిస్తాం అన్నారు. ఏమండి, శాంతిని స్థాపించడానికి బాంబులు అవసరమా చెప్పండి? శాంతిని స్థాపించడానికి బాంబులు అవసరమా అంటే అమెరికా దగ్గర ఉన్న బాంబును చూసి మిగిలిన దేశాలు భయపడతాయట, భయపడి శాంతిని పాటిస్తాయట. ఇకపోతే ఈ అణుశక్తిని వ్యవసాయ అవసరాల కోసం, గృహ అవసరాల కోసం, దేశ అవసరాల కోసం వాడుకుంటాం అన్నారు. అంటే విద్యుత్ రంగంలో విద్యుత్ శక్తిగా ఉపయోగిస్తాం అన్నారు. కానీ చెప్పిన మాటకు విరుద్ధంగా అమెరికా 1945 ఆగస్టు 6వ తేదీ 9వ తేదీ విధ్వంసం సృష్టించిందన్న సంగతి మీకు తెలుసు. ఎక్కడ? జపాన్ దేశంలోని హిరోషిమా, నాగసాకి. కొన్ని లక్షల మంది విగత జీవులుగా మారిపోయారు. ఇప్పటికీ కొన్ని లక్షల మంది వికలాంగులుగా ఇప్పటికీ ప్రపంచంలో ఉన్నారు. మీరు ఆలోచించండి, ఒకనాడు ఈ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ బాంబు వలన, అణుబాంబు వలన జరిగిన లాభం కంటే జరిగిన నష్టమే ఎక్కువగా ఉంది. ఇదే కాదండి, శాస్త్రవేత్తలు చేసిన ఏ పరిశోధన అయినా సగం మాత్రమే లాభం ఉంటుంది, దానికి రెట్టింపు నష్టం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు దేవుళ్ళు కాదు. ముందు ఒక పదార్థం తయారు చేయడం వాళ్ళకి ఇష్టం,
మనిషి సౌకర్యం కోసం, మనిషి విలాసం కోసం ఫ్రిజ్లు తయారు చేశారు. తయారు చేసిన తర్వాత తెలిసింది వాళ్ళకి ఫ్రిజ్ నుంచి అతి భయంకరమైన ఫ్లోరో క్లోరో కార్బన్స్ వెలువడుతున్నాయి అని. వాటి వలన నష్టపోయిన తర్వాత తెలిసింది, ఓజోన్ పొర దెబ్బతిన్న తర్వాత. అలాగే మనిషి అతి త్వరగా వెళ్ళిపోవాలి దేశాలు దాటి దేశాలని విమానాన్ని తయారు చేసుకున్నాడు. ఆ ఏరోసాల్స్ వలన ఓజోన్ పొర ఎంత దారుణంగా దెబ్బతిందో మీరు విన్నారు. అంటే శాస్త్రం ఎప్పుడు కూడా అండి ప్రస్తుతమున్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిదాన్ని చేస్తుంది, కానీ ఆ తర్వాత ఎలా నష్టం జరుగుతుందో దానికి ముందు తెలీదు. నష్టం జరిగి దాని వలన బాధ అనుభవించేటప్పుడు అప్పుడు కళ్ళు తెరుస్తుంది శాస్త్రం. కానీ దేవుడు అలా కాదండి, ప్రస్తుత పరిస్థితులను భవిష్యత్తును అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రకృతిని తయారు చేశాడు. దేవుడు తయారు చేసిన ప్రకృతి వలన ఎవరికైనా ఎప్పుడైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా? ఏ సమస్యలైనా వచ్చాయా? ఎటువంటి దుష్పరిణామాలు కానీ దుష్ఫలితాలు కానీ దేవుడు చేసిన సృష్టి వలన ఎప్పుడు రాలేదు. ఆయన ప్రకృతిలో సూర్యుడిని పెట్టాడు, ప్రకృతిలో చంద్రుడిని పెట్టాడు, ప్రకృతిలో గాలిని పెట్టాడు, నీటిని పెట్టాడు, భూమిని పెట్టాడు, నక్షత్రాలను పెట్టాడు. ఇవన్నీ గమనాగమనాలు తిరుగుతున్నాయి. భూమి లోపల అగ్ని పెట్టాడు. ఎన్నింటినో సృష్టించినా దాని వలన ఏ ఎఫెక్టు లేదు. కానీ మనిషి చేసిన చిన్న చిన్న వస్తువుల వల్ల కూడా ఈరోజు ఎన్ని ఎఫెక్ట్స్ అండి. అంతవరకు ఎందుకండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కాలు నొప్పి అని వెళితే ట్యాబ్లెట్ ఇచ్చి దీన్ని వేసుకుంటే మీకు గ్యాస్ వస్తుంది కనుక ర్యాంటాక్ వేసుకోండి అని ఇస్తున్నాడండి. అంటే నువ్వు ఇచ్చే మందుకు ఇంకోటి రోగం మాకు తోడవుతుందన్నమాట. ఒక రోగం కోసం మనం వెళితే, చిన్న చేతికి దెబ్బ తగిలితే వెళ్ళామండి హాస్పిటల్కి. నీకు మందు ఇస్తున్నాను, ట్యాబ్లెట్ ఇస్తున్నాను, ఇది వేసుకుంటే నీకు లేని రోగం ఒకటి వస్తుంది అన్నాడు. ఏంటది అన్నాను, గ్యాస్. కనుక ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే నీకు కొత్త రోగం వస్తుంది, కనుక దానికి ఇంకో ట్యాబ్లెట్, ఇప్పుడు ఇది వేసుకుంటే ఇంకోటి వస్తుంది, ఇంకొక ట్యాబ్లెట్. చూసారా? అంటే డాక్టర్ దగ్గరికి ఈరోజు వెళ్ళేది ఉన్న రోగం తీసేయించుకోవడానికి కాదు, లేని రోగం అంటే మనిషి చేసిన మందుల వలన ఏమున్నాయి సైడ్ ఎఫెక్ట్స్, మనిషి చేసిన వస్తువుల వలన ఏమున్నాయి. మనిషి చేసిన సెల్ చూడండి, ఉపయోగమా నిరుపయోగమా? ఉపయోగమా నష్టమా? లాభం ఉంది కానీ లాభం 30% కనబడుతుంది, హాని 70%. రోబోలను చూడండి, లాభం 30% కనబడుతుంది, వీటిలో తేడా వస్తే నష్టం మామూలుగా ఉండదండి, జాతి మానవ జాతి అంతరించిపోతుంది. ఇలా దేనినైనా మీరు చూడండి. అలాగే ఈరోజు ఆ రోజు 2001లో వాళ్ళు తలపెట్టిన ప్రాజెక్టు కూడా అలాంటిదేనండి, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కొన్ని రకాల రోగాలను తీసివేయొచ్చు అంటున్నారు. ఏమండి ఇది సాధ్యమవచ్చు? ఓకే, ఏది కొన్ని రకాల రోగాలు రాకుండా డిఎన్ఏలను కత్తిరించి మంచి డిఎన్ఏలను అతికించవచ్చు ట్రాన్స్జెనిక్ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా. అయితే మనిషికి మరణం అనేది కేవలం అనువంశిక రోగాల వలన మాత్రమే వస్తుందా? ఏమండి మనిషికి మరణం అనేది కేవలం అనువంశిక రోగాల వలనే వస్తుందా? ఒకవేళ మరణం అనేది అనువంశిక రోగాల వల్లనే వస్తుందని నువ్వు అంటే, నిజమైతే నువ్వన్నట్టుగా హ్యూమన్ జీనోమ్కు ప్రాజెక్టును ఉపయోగించి అందులో రోగకారకమైన డిఎన్ఏలు కత్తిరించి మంచి డిఎన్ఏలు లెక్కించి మనిషికి మరణం లేకుండా చేయొచ్చు. కానీ మరణం రావడానికి రోగాలే కారణమా? అనువంశిక రోగాలేనా? అనువంశికత లేని రోగాలు ఎన్నున్నాయి చెప్పండి, చాలా ఉన్నాయి. అనువంశికంగా రాని ప్రాణాంతక వ్యాధులు ఎన్నో ఉన్నాయండి. ప్లేగు అనువంశిక వ్యాధా? కలరా అనువంశిక వ్యాధా? అంటువ్యాధి. ఎయిడ్స్ అనువంశిక వ్యాధా? అంటువ్యాధా. ఆలోచించండి, చికెన్ గున్యా, మటన్ కెన్యా, ఈ రోగాలన్నీ అనువంశిక రోగాలు కాదు, అంటు రోగాలు. ఇకపోతే రోగం వస్తేనే చావాలని ఎక్కడుందండి? రోగం వస్తేనే మనిషి చస్తాడా? లేదు, ఎన్నో ప్రమాదాలు.
గుండె ఎందుకు ఆగుతుందో తెలియక ఆగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఏదో ఒక చిన్న ప్రాజెక్టు ప్రారంభించి చావును జయించామని, ఇది ఇంకా పూర్తి కాకుండానే దేవుడి పని అయిందని నోరు పారేసుకోవడం అది సాతాను లక్షణం అండి. దానికి డంబము గల నోరు ఇవ్వబడిను. ప్రకటన గ్రంథంలో మీరు చూసే డంబము మాటలు పలుకు నోరు దానికి దానికి ఉంది. డంబము మాటలు పలుకుతుంది. శాస్త్రవేత్తలంతా ఇప్పుడు ఎవరన్నమాట, సాతానుకు అనుచరులైపోయారు. సాతాను అనుచరులు. ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు ద్వారా ఏం సాధించగలం? అన్నీ వచ్చేస్తాయా? ఆయుష్ పెంచేస్తారా? 1200 1000 సంవత్సరాలు ప్రారంభంలో ఉన్నమాట నిజమే. నువ్వు క్యాల్కులేట్ చేస్తే నువ్వు వెళ్ళింది నిజమే. కానీ ఇప్పుడు మరలా దేవుడిచ్చిన ఆ 1200 1000 సంవత్సరాల కాలానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనిషిని నువ్వు తీసుకెళ్ళగలవా? తీసుకువెళ్ళడం అసాధ్యం అండి. ఇది వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత చెబుతున్న పాఠం కాదండి. ఇది ఆ ప్రాజెక్టు మీద వాళ్ళు దేవుణ్ణి సవాలు చేసి ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత 2 సంవత్సరాలకు వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత తీసిన టాపిక్ కాదండి. ఇది హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టును సవాలు చేస్తున్న బైబిల్ అని జైశాలి పిడి సుందరరావు గారు వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్రకటన చేశారో అప్పుడే 2002లో వరంగల్లో ఈ సబ్జెక్టు ప్రకటించారు. 2002లో వరంగల్లో ఈ సబ్జెక్ట్ ఈ టాపిక్ను ప్రకటించారు. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టును బైబిల్ సవాల్ చేస్తుంది. మీరు ఒక సంవత్సరం ఒక 1200 సంవత్సరాలు కాదు కదా, దేవుడు గీసిన గీతకు 1 సంవత్సరం కూడా మీరు ఎక్స్ట్రా ఇవ్వలేరు. దానికి కారణం ఏంటో తెలుసండి, దేవుని మాట ఆధారం అండి. ఈ ప్రపంచంలో ఏది జరిగినా, ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఏది జరుగుతున్నా, ఈ ప్రపంచంలో ప్రస్తుతం కాలం గడిచాక భవిష్యత్తులో ఏం జరగబోతున్నా అది బైబిల్ ముందుగా చెప్పు ఉండాలండి. బైబిల్ చెప్పనిది, బైబిల్లో లేనిది, బైబిల్ ప్రస్తావించనిది ప్రపంచంలో జరగడానికి వీల్లేదండి. అందుకే దేవుడు మానవ ఆయుష్కాలం గురించి మాట్లాడుతూ ఏమన్నాడో ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి. మానవ ఆయుష్కాలాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ సామెతల గ్రంథం 21వ అధ్యాయము 30వ వచనం. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు ద్వారా దేవుని పని అయిపోయిందని బీరాలు పలుకుతున్నటువంటి శాస్త్రవేత్తలకు దేవుడు చెప్పినటువంటి ఒక బుద్ధి హెచ్చరిక కలిగిన మాట ఏమంటున్నాడు చూడండి. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు అన్నాడు. దేవుడు నిర్ణయించిన వాటికి అనుకూలంగా శాస్త్రవేత్తల పరిశోధనలు ఉన్నాయా, వాళ్ళు సక్సెస్ అవుతారు. దేవుడు నిర్ణయించిన వాటికి విరుద్ధంగా శాస్త్రవేత్తల పరిశోధనలు ఉన్నాయా, వాళ్ళు ఫెయిల్ అవుతారు ఖచ్చితంగా అండి. దేవుని ఆలోచనలకు దేవుని జ్ఞానానికి విరోధంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారా, ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు మానవాయుష్కాలాన్ని పెంచుతామని వీళ్ళు ప్రారంభించిన ప్రాజెక్టు దేవునికి అనుకూలమైంది కాదండి, విరుద్ధమైనది. ఎందుకో తెలుసండి, మానవుడికి దేవుడు మొదటిలో ఆయుష్ను ప్రసాదించాడు. ఎంత ప్రసాదించాడు తెలుసండి? ఆదామును చేసినప్పుడు అతనికి ఎంత ఆయుష్ ఇచ్చాడు చెప్పండి? దేవుడు ఆదామును సృష్టించినప్పుడు కాదు, మరణం లేదు, అనంతమైన ఆయుష్ ఇచ్చాడు. నాకు తెలుసు మీరు 969 చెప్తారని. అనంతమైన ఆయుష్ ఇచ్చాడు, అనంత ముగింపు లేదు. అంటే దేవుడు ఎలాగో అమరుడో ఆదాము కూడా అలాగే అమరుడు, మరణం లేనివాడు. మరణం లేని ఆయుష్ను, ముగింపు లేని ఆయుష్ను ఆదాముకిచ్చిన దేవుడు తర్వాత ఎందుకు ముగింపు పలికాడు? దానికి కారణం మీకు తెలుసు, ఆజ్ఞను అతిక్రమించి ఏం చేశాడు? పాపం చేశాడు. వద్దు నాయన తినవద్దు అన్న పండును తిని దేవునికి రోషం రప్పించాడు. పాపం చేసి రోషం రప్పించి దేవుని వలన మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. పాపం వలన వచ్చే జీతము మరణమును కొని తెచ్చుకున్నాడు. అంటే ఆయుష్కాలానికి ముగింపు వచ్చేసింది. ఆదాము ఆయుష్కు ముగింపు వచ్చింది.
ఎంత ఇచ్చాడప్పుడు? అనంతమైన ఆయుష్ నుంచి 1000 సంవత్సరాలు కుదించాడు. అనంతం అంటే 1000 కాదు, 2000 కాదు, 10,000 కాదు, 1,00,000 కాదు, కోటి ఏమో ఎన్నాళ్ళు ఉంచేవాడు. కానీ మనిషి చేసిన తప్పు వలన దేవుడు ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు, అతనికి మరణం ఇచ్చేసాడు. ఆదికాండం 3:17 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడింది, దాని ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తింటావు. అది ముండ్ల తుప్పలు గచ్చ పొదలు నీకు మొలిపించును, నీవు కష్టంతో పొలంలోని పంట తింటావు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమటను కార్చి ఆహారం తినాలి. తర్వాత నేల అనగా నేల నుండి నీవు తీయబడితేవు గనక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. ప్రప్రథమంగా దేవుడు మనిషికి మరణాన్ని ప్రకటించిన సందర్భం అది. అనంతమైన ఆయుష్ను కట్ చేసి ముగింపు పలికి పరిమితి చేసిన దినం అది. దేవుని మాటను మార్చే శక్తి ఎవరికైనా ఉందా అండి? దేవుని మాటను మార్చే శక్తి లేదు. అందుకే అనంతమైన ఆయుష్ ఎక్కడికి వచ్చేసింది? 1000 సంవత్సరాలకు వచ్చింది. పోని ఆ 1000 సంవత్సరాలు మనిషికి అలాగే కొనసాగుతున్నాయా అంటే తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? ఆదికాండం 6:3 3వచనం నుంచి, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళు. అయ్యా బాబోయ్, ఎక్కడో అసలు అనంతమైన ఆయుష్ దగ్గర నుంచి 1000 సంవత్సరాలకు పరిమితి చేశాడు. ఓకే, ఇప్పుడు 1000 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలకు కుదించి వేశాడు. ఎందుకు కుదించి వేశాడు అంటే, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారి అక్రమ విషయములో అంటే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే వారేదో అక్రమములో ఉన్నారు. ఇంతకీ వాళ్ళు చేస్తున్న అక్రమం ఏంటో చూడండి క్రింద 5వ వచనం 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. తినడం త్రాగటం, పెండ్లి చేసుకోవడం, పెండ్లికి ఇవ్వడం, అనుభవించటం, దేవుణ్ణి మర్చిపోయారు. వారి తలంపులలోని ఊహ ఎల్లప్పుడు ఎలా ఉందట? కేవలం చెడ్డది. అప్పుడండి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, 1000 సంవత్సరాలు ఈ మనుష్యులకి ఇస్తే ఎంతటి బీభత్సం చేస్తున్నారో గమనించిన దేవుడు వీళ్ళను త్వరగా తీసేయాలి. వీళ్ళ జీవితాన్ని 1000 సంవత్సరాలు ఉంచడం వలన ఇదిగో వారికి అడ్డం లేదు, 1000 సంవత్సరాల వరకు వాళ్ళ అకృత్యాలు. అసెంబ్లీ 5 సంవత్సరాలు ఉంటుందండి ఏ ప్రభుత్వం అయినా. 5 సంవత్సరాలు వెన్నుకున్న తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళని కదిలించే వాళ్ళు ఎవ్వరు ఉండరు. వాళ్ళంతా ఒకే తాటి మీద ఉంటే రాష్ట్రాన్ని దోచుకున్నంత వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసిందే చేసినట్టుగా, వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. మరలా వాళ్ళని ఎప్పుడు మనం కదిలించగలం? మరలా 5 సంవత్సరాలకి. ఈ 5 సంవత్సరాల్లోపు ఏం చేయలేమా? ఏం చేయలేము. అలాగే 1000 సంవత్సరాలు ఇస్తే మనిషి ఎంతటి దారుణాలు చేస్తున్నాడో దేవుడు చూశాడు. 5 సంవత్సరాలు ఇస్తేనే ఎంత దారుణాలు చేస్తున్నారో మనకు తెలుస్తుంది. 1000 సంవత్సరాలు ఇస్తే ఈ 5 సంవత్సరాల్లో ఒకడు గనులు తవ్వేస్తే, మరొకడు ఉన్న భూములన్నీ కనిపించే భూములన్నీ కబ్జా చేసేస్తుంటే, మరొకడు ఇదిగోండి హిమ్ సంస్థ పేరుతో 8 సంవత్సరాలండి, అది మొన్ననే 1,00,000,000 రూపాయలు దండుకుంటే, అంటే మనిషి అకృత్యాలు చేయడానికి ఎక్కువ కాలం ఏమీ అవసరం లేదు, కొద్ది కాలంలోనే మహాదారుణాలు చేయగలడం. అలాంటిది 1000 సంవత్సరాలు వీడికి టైం ఇస్తే, అందుకే దేవుడు 120 చాలు వీడికి అన్నాడు. 120 అన్నాడు అంటే కట్ చేసింది ఎవరు? ఆ మాట అన్నది ఎవరు? దేవుడు. ఆయన మాట నిష్ప్రయోజనంగా వెనుకకు మరలదు, తగ్గించేశాడు.
ఇక మోషే కాలానికి వచ్చేసరికి వారి వారి నరుల ఆయుష్కాలం ఎంత చేశాడో చూడండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 10వ వచనం. ఇక మోషే కాలానికి వచ్చేసరికి దానిలో సగానికి పడేశాడండి, 120లో సగానికి పడేశాడు. అందుకే మోషే ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. 70 80 అవి ఎలా ఉన్నాయి? ఆ 70 80 కూడా ఎలా ఉన్నాయి? వాటి వైభవం ఎలా ఉంది? ఆయాసం దుఃఖం, ఆయాసం దగ్గు, ఆయాసం ఆస్తమా, అంతే కదండి. వాటి ఆయుష్ ఎలా ఉంది, వాటి వైభవం ఎలా ఉంది, ఇంతే. అంటే మనిషి తప్పు చేసినప్పుడల్లా దేవుడు మనిషికి ఆయుష్ను తగ్గిస్తున్నాడు. ఇక ప్రపంచానికి సగటున దేవుడిచ్చిన ఆయుష్ ఎంత తెలుసండి? సగటున 60 70 లేక 80, ఇది సగటు. ఇక్కడ వరకు దేవుడు ఉంచాడండి, ఇంతటితో దేవుడు ఆప్ చేశాడు. మనిషికి సగటుగా 70 లేక 80. ఇక మనిషి మరీ పాపం ఎక్కువ అవుతుంది అనుకోండి, ఇక పర్సనల్గా వాడిని అవసరమైతే 30కే తీసేస్తున్నాడు, 20కే తీసేస్తాడు. మరీ వీడి ఆగడాలు ఎక్కువ అవుతుంది అనుకుంటే మధ్యలోనే తీసేస్తాడు, ఆ 70 కూడా ఉంచడు, ఆ 80 కూడా ఉంచడు. అంటే మనిషి కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయి? అది అదే మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం. నా కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి? దేవా నీ వశం. మనిషి కాలం ఆయుష్ దేవుడు తన చేతిలో పెట్టుకున్నాడు. అంటే ఎవరి చేతికి దానిని అప్పగించడు. కనుక మనిషికి పెంచాలన్నా తగ్గించాలన్నా ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. ఆ దేవుడు తగ్గించాడా మరలా తిరిగి పెంచుతానన్నాడా? తగ్గించటమే తప్ప తిరిగి పెంచటం లేదు, ఎందుకంటే వీడి పాపాలు ఎక్కువైపోతున్నాయి. ఇక మరొక మాటను చూడండి, మరొక మాటను చూడండి. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 5 6 వచనాలు. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్లుగానే ఉన్నది. ఎంత అంటా మనిషి ఆయుష్కాలం ఎంత అండి? బెత్తెడంత జానిపోయింది, బెత్తెడొచ్చింది, బెత్తెడంతగా చేసేవన్నాడు. ఏమండి శాస్త్రవేత్తలు ఇవే డిఎన్ఏను మరి కణాలను పరిశోధిస్తూ కణంలో మైటోకాండ్రియా అనే ఒక కణాంగం ఉందండి, కణాలలో మైటోకాండ్రియా. మైటోకాండ్రియాకు ఉన్న మరో పేరేంటో తెలుసండి? శక్తి భాండాగారాలు. కణాలన్నింటికీ బలాన్ని శక్తినిచ్చేదేది? మైటోకాండ్రియా. కణాలకు శక్తినిస్తుంది, అందుకే వీటిని మైటోకాండ్రియాల శక్తి భాండాగారాలు అంటారు. అయితే ఒక శాస్త్రవేత్త, అమెరికాకు చెందినవాడండి, బ్రిస్టన్ యూనివర్సిటీకి చెందిన ఒక శాస్త్రవేత్త, అమెరికాలోని బ్రిస్టన్ యూనివర్సిటీకి చెందిన జార్జ్ మెక్లెండ్ అనే ఒక శాస్త్రవేత్త అండి, ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడండి. అదేమిటంటే సైటోక్రోమ్ సి అనేటువంటి ఒక కణాంగం మైటోకాండ్రియాలో ఉంది. సైటోక్రోమ్ సి, మైటోకాండ్రియాలో సైటోక్రోమ్ సి అనేటువంటి ఒక కణాంగం ఉంది. అది మనిషి ఆయుష్కాలం అంతా కణాలకు శక్తినిస్తూ ఉన్నట్లుగా ఉండి మనిషి ఆయుష్కాలం దగ్గర పడే కొద్దీ అది కణాలను చంపడానికి సంకేతాలు పంపిస్తూ కణాలను నాశనం చేస్తుంది అని ఒక సమాచారాన్ని, ఇదిగోండి, ఈ జార్జ్ మెక్లెండన్ అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త చెప్పాడు. ఈరోజు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఇదిగో వీళ్ళు ఛేదించలేని ఈ సైటోక్రోమ్ సి. ఇది ఉన్నట్టుగా ఉండి ఏం చేస్తుంది అంటే అప్పటి వరకు శక్తినిచ్చిన ఇదే కణాలు నాశనం అవ్వడానికి సంకేతాన్ని పంపిస్తుంది. అంటే నెమ్మది నెమ్మదిగా మనిషి ఆయుష్ను క్షీణింపచేస్తూ మరణానికి తీసుకెళ్లే శక్తి దేనికి ఉందట? ఈ సైటోక్రోమ్ సి.
మనిషికి అర్థం కానిదే బైబిల్ చెప్పిందండి. అప్పటి వరకు అనంతమైన ఆయుష్ కలిగిన ఆదాము 100 ఏళ్లకు ముగియాలంటే అంతరింద్రియాల్లో దేవుడేం పెట్టాడు తెలుసా? దానికి సంబంధించిన సమాచారం పెట్టాడు. సైటోక్రోమ్స్ వీడికి 70 ఏళ్ళు ఇచ్చాను, 77 దగ్గర పడుతున్న కొద్ది నువ్వేం చేయాలి సైటోక్రోమ్స్? అప్పటి వరకు నువ్వు ఇవ్వు శక్తి నువ్వు, కానీ వాడు ఆయుష్ అవుతున్నప్పుడు నువ్వేం చేయాలి? నెమ్మదిగా వాళ్ళకి మరణ సమాచారం పంపించు. ఒక్కొక్క కణం ఒక్కొక్క కణం ఒక్కొక్క కణం నాశనం చేసేయి. ఇది దేవుడు పెట్టిన ఏర్పాటు. మనిషికి మరణం ఇచ్చింది దేవుడు. ఆ మరణం ఏ రూపంలో పెట్టాడో తెలుసా? సైటోక్రోమ్సీ. దీన్ని శాస్త్రవేత్తలు ఛేదించలేదండి. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్కి ఇది గొడ్డలి పెట్టయింది. ఇది ఛేదించటం వారి వల్ల కాదు, దీన్ని మార్చటం వారి వల్ల కాదు. ఎందుకంటే ఇది దేవుని రచన, ఇది దేవుని రచన. అందుకే దేవుడు ఎంత వరకు తగ్గించాడో ఈరోజు మనిషి అంతవరకే బ్రతుకుతున్నాడు. 60 లేదా 70 లేదా 80 అంతే అంతే. ఏమండి, దేవుడు గీసిన గీత అండి మనిషి కొంచెం కూడా దాటలేడండి. ఈ మధ్య చెప్పాను కదండి, మంతెన సత్యనారాయణ రాజట యేసుక్రీస్తు కంటే పాపులర్ అయిపోయాడండి మన వాళ్ళకి కూడా. ఏంటి అంటే శరీర సంబంధమైన ఆరోగ్యం. ఆకులు తినమంటాడు, గడ్డి తినమంటాడు, విత్తనాలు తినమంటాడు, అయ్యి తినమంటాడు. నువ్వు ఎన్ని తిన్నా దేవుడు గీసిన గీతను ఒక్క గంట కూడా పెంచుకోలేవు, దాటలేవు. మీకు తెలుసు కదండి బాబా రామ్దేవ్ ఎవరైనా భారతదేశంలో యోగా గురువు ఉన్నట్టుండి రాజకీయ అవతారం ఎత్తాడమ్మ అన్న అవినీతిని నిర్మూలించాలి అని. యోగా చేసుకోక ఈయనకి ఇది ఎందుకండి? అంటే ఎవరో రెచ్చగొట్టారు అవతల నుంచి. దీక్ష చేస్తాను అన్నాడు, మంచి యోగా ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుంది అది ఇది అని. అతను మాటలు చూశారు కదండి మీకు, ఆరోగ్యానికి ఆసనాలు యోగాలు. ఇలా యోగాసనాలు వేసినటువంటి వ్యక్తి ఆ రోజండి 6 రోజులు దీక్ష చేశాడు, నిరాహార దీక్ష చేశాడు. నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఏమయ్యాడో తెలుసండి, వెంటనే షుగర్ లెవెల్ పడిపోయాట, వెంటనే బీపీ లెవెల్స్ పడిపోయాట. అందరికి అప్పుడు డౌట్ వచ్చింది, అంటే యోగాతో ఆరోగ్యం పెంచుకోవచ్చు, యోగాతో ఆయుష్ పెంచుకోవచ్చు అని ఈయన చెప్పే మాటలన్నీ డొల్ల మాటలేనా? డొల్ల మాటలే. ఏమంటే వారం రోజులు కూడా ఉండలేకపోయాడా? వారం రోజులు కూడా ఆయనకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, 25 రోజులు ఉన్నవాళ్ళు ఉన్నారు, 30 రోజులు ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి ఈ యోగా ఎందుకు పనిచేసింది? అందుకే పేపర్లో ఒక జోకేశాడండి, యోగాలో ప్రాణాయామం అని ఒకటి ఉంది. ప్రాణాయామం తెలుసు కదండి. ఇతను నిరాహార దీక్ష చేసి ప్రాణాపాయం అని అరుస్తున్నాడు. అప్పటి వరకు ఏది నేర్పాడు? ప్రాణాయామం. ఇప్పుడు దీక్ష చేసి ఏమంటున్నాడు? ప్రాణాపాయం కాపాడండి. 5-6 రోజులకే చూసారా దేంతో పెంచుకోగల ఆయుష్ని? దేంతో పెంచుకోలేవు. మందులతో పెంచుకోలేవు, ఎక్సర్సైజులతో పెంచుకోలేవు, యోగాతో పెంచుకోలేవు, తర్వాత ఈ గింజలతో సత్యమంతిన సత్యనారాయణ రాజు వేటితో పెరగదు. శాస్త్రవేత్తలు పెంచుతారా? పెరగదు. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ పెరగదు. అందుకే దేవుడు చేసిన ఛాలెంజ్ ఏంటో తెలుసండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం, నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయః పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. మించజాలని వయః పరిమాణం నియమించాడట. అంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ కానీ మరొకరు కానీ మరొకరు కానీ మరొకరు కానీ ఎవరు దాటలేని ఆయుష్కాలం దేవుడిచ్చాడు. మించజాలరు మించజాలరు, అది ఎవరు దాటలేరు, మించజాలరు అన్నాడు. కనుక ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా ఎవరు ఎలాంటి ప్రయోగాలు ప్రయత్నాలు చేసినా విఫలం కాక తప్పదు. 2002లోనే జైశాలి గారు ఈ మాట చెప్పారు, ఇప్పటి వరకు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వాళ్ళ అడ్రస్ లేరు. మరొక సెన్సేషన్ కొసమెరుపు చెప్పమంటారా? 1200 సంవత్సరాలు ఆయుష్ పెంచుతానన్నవాడు ఆ తర్వాత వెంటనే చచ్చిపోయాడు. చచ్చిపోయాడండి, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు ప్రారంభించిన వాడు చచ్చిపోయాడు. కాలగతులు ఎవరి విషయంలో ఉన్నాయి? మరణమును రుచి చూడక, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అంటాడు. కానీ
శాస్త్రవేత్తలకు సాధ్యం కానిది, శాస్త్రానికి సాధ్యం కానిది, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టుకు సాధ్యం కానిది. దేవుని వలన ఏదో ఒకటి ఉందండి, ఆయుష్ పెంచుకోవచ్చు. 1200 కాదండి, ఒక 15 సంవత్సరాలు. 1200 పెంచుకోనే ఛాన్స్ లేదు, కానీ ఒక 15 సంవత్సరాలు పెంచుకోవచ్చు. ఎలాగంటారా, ఎలాగంటారా? రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయము, రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనం నుండి, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు దేవుని చేత పంపబడ్డాడు. దేవుడే పంపించాడు, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు, నీవు నీళ్లు చక్కబెట్టుకో. ఏదో ఎవరికి ఎవరికి రాజ్యం అప్పగించాలో అప్పగించు, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో అప్పగించు, నీళ్లు చక్కబెట్టుకో. ఎందుకంటే నువ్వు మరణం అయిపోతున్నావు, నీ ఆయుష్ నేను తీసేశాను అని యెషయా ఎప్పుడైతే ప్రకటించాడో, యెహోవా యథార్థ హృదయుడున్నాయి. అది చదవండి, రెండవ వచనం, అతడు అంటే హిజ్కియా తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ, యెహోవా నేను యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా సమస్తం నెరవేర్చాను, ఎలా జరిగించానో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, యథార్థ వర్తుండే ఉన్నాను కదా, యథార్థ ప్రవర్తన ఉంది కదా, నీకు అనుకూలమైనదే జరిగించాను కదా, నీకు ఇష్టమైనట్లుగానే బ్రతికాను కదా, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అని గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. అప్పుడు చదవండి 6వ వచనం, మోషే మళ్ళీ యెషయాను మళ్ళీ పంపించాడు, దేవుడు ప్రార్థన విన్నాడు, యెషయాను పంపించాడు, ఇంకా 15 సంవత్సరములు నీకు ఆయుషిస్తాను. ఓకే, నీ ప్రార్థన విన్నాను, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ని పెంచేస్తాను అన్నాడు. అంటే దేవుడు ఒకసారి మరణ గీత రాసి దాన్ని ఏం చేశాడు హిజ్కియా విషయంలో, ఆ మరణ గీతను తుడిపి కొంచెం జరిపి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. అంటే ఆయుష్ పెంచాలంటే ఎవరి చేతిలో ఉంది, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. పెంచగలడా, పెంచగలడు, పెంచుతాడా, పెంచుతాడు, ఎవరికి పెంచుతాడు, హిజ్కియా లాంటి వాడికి. హిజ్కియాకి ఎందుకు పెంచాడు తెలుసండి, యథార్థవంతుడిగా యథార్థ హృదయం కలవాడై దేవుణ్ణి సేవించాడు, బ్రతికినంతకాలం దేవునికి అనుకూలమైన దానిని జరిగించాడు. ఇకపోతే ఆ తర్వాత జరగబోయే ప్రతి సంగతిని మీరు ఆలోచిస్తే ఇస్రాయేలీల మీదకి యుద్ధం రాబోతుంది, ఇస్రాయేల్ జనాంగం నాశనం కాబోతుంది, దాన్ని ఎదుర్కొనే సత్తా ఎవరికి, హిజ్కియాకు ఉంది. అందుకే హిజ్కియా నువ్వు మళ్ళీ బ్రతకాలి 15 సంవత్సరాలు నీకు. మనకి దేవుడు ఆయుష్ పెంచుతాడా, పెంచుతాడు. ఎప్పుడో తెలుసా, నువ్వు ఆయనకి యథార్థవంతుడిగా కనిపించాలి, ఆయన దృష్టికి నువ్వు అనుకూలమైనది జరిగించాలి, పోతే నీ అవసరత భూమి మీద ఇంకా ఉందని దేవుడికి అనిపించాలి, అప్పుడు పెంచుతాడు. నీకు 70 ఇచ్చాడు, నీ అవసరత బాగా ఉంది భూమి మీద, మరేం చేయాలి, అప్పుడు తీసుకెళ్ళడం నిన్ను, నీ బ్రతుకును బట్టి, నీ అవసరతను బట్టి, నీ యథార్థతను బట్టి, నీ అవసరాన్ని బట్టి ఇంకో 10 ఏళ్ళైనా పెంచుతాడు, 15 ఏళ్ళైనా పెంచుతాడు. అంటే ఆయుష్ పెంచుకునే అవకాశం నీకుందా, ఉంది. ఎలాగూ యోగాలతో కాదు, వైద్యంతో కాదు, వైద్యంతో కాదు, ఎక్సర్సైజులతో కాదు, దేవునికి నమ్మకంగా యథార్థంగా బ్రతకడం ద్వారా, నీ అవసరత దేవుడికి కలిగేలా నువ్వు చేయటం ద్వారా, దేవుని పని చేయటం ద్వారా ఆయన పెంచగలనుకుంటే పెంచేస్తాడు. కనుక ప్రేమైన వర్లారా, శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన ప్రారంభించిన ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు బైబిల్ ముందు తల వంచింది. 2002లో బైబిల్ ద్వారా జయశాలి గారు సవాలు చేశారు, అది ఎప్పటికీ ఫెయిల్యూర్గానే నిలబడింది తప్ప బైబిల్ సవాలుకి అది ఎదురు నిలవలేదు. కనుక బైబిల్ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ముందుగా ఎలా చెప్పగలిగామండి, విశ్వాసం, దేవుని మాట మీద విశ్వాసం అండి. ఎందుకంటే దేవుడు మూయగా తెరవగలిగిన వాడు ఉన్నాడా, ఆయన తెరవగా మూయగలిగిన వాడు ఉన్నాడా, ఆయన మూసాడు మానవ ఆయుష్కాలన్నీ, తెరిచే హక్కు ఎవడుకుంది,
తెరిస్తే ఆయనే తెరవాలి, మూస్తే ఆయనే మూయాలి. ఆయన మూశాడు, తెరవాలంటే ఆయనే తెరవాలి. మనుషులకు అది సాధ్యం కానే కాదు. కనుక మానవ ప్రయత్నాలన్నీ ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాయి, విఫలమైపోతాయి. కనుకనే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఏమైపోయింది? విఫలమైపోయింది. ఇదే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ సవాలు చేసిన బైబిల్. ప్రార్థన చేసుకుందాం.